నీవు అడవులకు పోయినా హిమాలయాలకు పోయినా నీవు నీ కుటుంబాన్ని నీ వెంటే తీసుకువెళ్తున్నావు. అన్ని బాధ్యతలు తీరినా ఇంకా నీ అవసరం నీ కుటుంబానికి ఉందని భావిస్తూ వాటి వెంటే పడి తిరుగుతున్నావు. నీవెక్కడికి పోయినా ఆ ఆలోచనలే నీ వెంట వస్తుంటే నీవు అడవులకు హిమాలయాలకు పోవటం దేనికి? ఇక్కడే ఉండి అరణ్యంలో లభించే విశ్రాంతి నీ ఎదలోనే సృష్టించుకో. అప్పుడైనా నీవు కొంతమేర వృద్ధి సాధించగలుగుతావు. కుటుంబాన్ని వదిలి ఉండలేని వారు ఈ ప్రయత్నం చేయటం మంచిది. నా గురుదేవులు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.